కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా ఆయన ఈ కార్యక్రమానికి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. విద్యార్థిని విద్యార్థుల మండలి ఆర్జీ రెడ్డి మాసన పరిపాలనాధికారి మిత్రులందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ యొక్క పూల జాతర ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా మన హ్యాపీ టు సీ సో మెనీ స్టూడెంట్స్ కమింగ్ ఫర్ ద అకేషన్ ఆఫ్ ఇన్ ద క్యాంపస్. అందరికీ తెలిసినట్టుగా మనం తెలంగాణ సంస్కృతిలో భాగంగా మనం ఆ
ఇంకా కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు అట్లాగే స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఇంక్రీజ్ చేయాలనుంది. ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే ఆర్జీవీకేటీలో ఉన్న కళ, ఆర్జీవీకేటీలో ఉన్న విద్యార్థుల ప్రతిభను బయటకు తీసుకురావడానికి ఇట్లాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయి. మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. కార్యక్రమాలు చూసి మీరు చాలా సంతోషిస్తారని దూరం. ఒక మంచి నిదర్శనం మనకు ఈరోజు తెలంగాణలో ఎన్నో సంవత్సరాల కింద నుంచి వస్తున్న ఈ బతుకమ్మ పండుగను మన ఆర్జీవీకేటీలో గడపడము, దానికి నన్ను ముఖ్య అతిథిగా పిలవడము నాకు ఒక చాలా సంతోషమైన విషయంలాగా అనిపిస్తుంది. ఎందుకంటే సెలవు దినమైనప్పుడు కూడా నాకు అనిపించింది మీ అందరి మధ్యలో మీతో ఈ బతుకమ్మ పండుగ సంబరాలు చూసి ఆనందించి 10 మందికి చెప్పి ఒక ఆర్జీవీకేటీ అనే ఇన్స్టిట్యూషన్లో అన్ని రకాల పండుగలు చేసుకుందాం. మనం ఇంకొక సుమారు 15-20 రోజులలో దీపావళి కూడా వస్తుంది. ప్రతి సంవత్సరం మనం దీపావళి క్రాకర్స్ కాల్చి అదొక మంచి సంప్రదాయం పెట్టుకున్నాం. అట్లాగే అన్ని మతాలను అన్ని పండుగలను కూడా మనం చేసుకుందాము. మొట్టమొదటిగా ఈ సకల చరాచర జగత్తులో పూలను భక్తితో పూజించి గొప్ప ఆధ్యాత్మిక సంప్రదాయం మన తెలంగాణ రాష్ట్ర బయటకే చెందుతుంది. ఆనాటి నుండి ఈనాటి వరకు బతుకమ్మ పండుగను, దాని చరిత్రను, ఈ పండుగ జరుపుకునే విధానము మన జీవన విధానంతో ముడిపడి ఉన్నదన్న సత్యం ఈ బతుకమ్మ పండుగ సంబరాల్లో పాల్గొనే ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా నా మహిళా సోదరి మందులకు అందరికీ తెలుసు. బతుకమ్మ పండుగ చేసే 9 రోజులు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా 9 రోజుల కార్యక్రమం అనౌన్స్ చేయడం జరిగింది. మీరందరూ కూడా దసరా సెలవుల కొరకు ఇంటికి వెళ్ళిపోతారు కనుక ఈరోజు మరియు కల్చరల్ కోఆర్డినేటర్ సెల్ మా రాములు గారు, అట్లాగే ఉమెన్ సెల్ కన్వీనర్ డాక్టర్ సుజన గారికి చెప్పాను నేను, ఒక మంచి ప్రోగ్రామ్స్ అరేంజ్ చేయండి. ఈ సంవత్సరంలో ఇంగ్లీష్లో క్రిస్టియన్ ఇయర్ అంటారు. ఈ క్రిస్టియన్ ఇయర్లో ఒక క్రిస్టియన్ లాగా మనం అందరూ వెలుగు తీసుకొస్తూ బతుకమ్మ లాంటి జాతర లాంటి పండుగను, బతుకమ్మ ఎంత పెద్ద పండుగ అంటే తెలంగాణ సమాజంలో, దాన్ని మనం ఆర్జీవీకేడీలో ఒక మంచి వాతావరణంలో చేసుకుంటున్నాం. మొట్టమొదటిగా మన అధ్యాపకులకు,